ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ విమానం AN-32 అదృశ్యమైందే. చెన్నై తాంబరం బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా విమానం అదృశ్యమైందే. అందులో 29 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం 7:30కి బయలుదేరిన విమానం 7:46 రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. అయితే మధ్యలో 8:12 ఒకసారి రాడార్పై కనిపించిన విమానం ఆచూకీ ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం మిస్ అవుతున్న ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వసుంధర చెన్నై నుంచి అందిస్తారు. వసుంధర, తాజాగా ఎయిర్ ఫోర్స్ నుంచి అందుతున్న సమాచారం ఏమిటి విమానానికి సంబంధించి? పరితోష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటంటే మార్నింగ్ 7:30కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం బయలుదేరింది. యాక్చువల్ గా ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది AN-32 అనే నెంబర్ ఉండే ఎయిర్ ప్లేన్. అయితే ఇది ప్యాసింజర్ ఫ్లైట్ కాదు, యాక్చువల్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్ ఇది. దీంతో ఏంటంటే ఇందులో కేవలం ఏంటంటే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మాత్రమే అందరూ ఉన్నారన్న సమాచారం, 29 మంది ఉన్నారని సమాచారం. అయితే తామరం ఎయిర్పోర్ట్ లో ఇది తామరం ఎయిర్ బేస్ నుంచి మార్నింగ్ 7:30కి బయలుదేరింది. అయితే అండమాన్ చేరుకోవాలి, యాక్చువల్ గా ఇది పోర్ట్ బ్లెయిర్, అండమాన్ పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. అయితే 7:30కి బయలుదేరిన ఈ ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానం 8:30కి రాడార్ లోంచి సిగ్నల్స్ మొత్తానికి కూలిపోయిందని చెప్పాలి. ఎలా అంటే మొత్తానికి ఆ విమానం వెళ్లే మార్గం కూడా ఏది కూడా కనిపించకుండా సిగ్నల్స్ మొత్తానికి క్రాష్ అయినట్టుగా ఉంది. అయితే దీంతో ఏంటంటే ఈ సిబ్బంది ఏమయ్యారు, ఈ విమానం ఏమైంది అనేది కూడా ప్రస్తుతానికి అందరూ కూడా విచారణ చేపడుతున్నారు. దీంతో తాంబరం ఎయిర్పోర్ట్ లో చాలా ఉధృతిగా ఉంది. ఏంటంటే ఇంతకు ముందు గతంలో కూడా ఇలాగే ఒక విమానం మిస్ అయింది, చెన్నై టు మలేషియా. అదేంటంటే విమానం మిస్ అయిన విమానం మళ్ళీ కనిపించడం లేదు, దాంట్లో ఉండే ప్రయాణికులు కూడా ఎవరు కూడా అడ్రస్ లేకుండా అయిపోయింది. సో ఈ మేరకు ఇటువంటిదే ఇలాగే ఈ విమానం కూడా ఏదైనా మిస్ అయిందా, లేదంటే వేరే ఏదైనా సాంకేతిక లోపంతో ఎక్కడైనా ల్యాండ్ అయిందా, లేదంటే వేరే ఏదైనా కాస్ అయిపో, లేదంటే ఈవినింగ్ లోపు ఏదైనా సిగ్నల్స్ దొరుకుతాయా అనే యాంగిల్ లో కూడా కోణాల్లో కూడా పరిశోధన చేస్తున్నారు. అయితే ఈ మేరకు ఏంటంటే మొత్తానికి ఈ విమానం 45 మినిట్స్ లో రాడార్ సిగ్నల్ నుంచి మొత్తానికి తప్పుకోవడం అనేది కూడా చాలా ఏంటంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. పరితోష్, అయితే ప్రస్తుతానికి ఇది విచారణ జరుగుతున్నారు. గతంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉండడంతో మొత్తానికి ఎయిర్ ఫోర్స్ సిబ్బందే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంచెం సంచలనంగానే ఉంది. పరితోష్, అంటే ఏం జరిగిండొచ్చు అనేటువంటి వర్షన్స్ వినపడుతున్నాయి వసుంధర, ఏం పాసిబిలిటీస్? పాసిబిలిటీస్ అనేది ఏంటంటే గతంలో కూడా ఇలాగే జరిగింది, దాంట్లో కూడా అసలు ఏం జరిగిందని కూడా తెలియలేదు. ఇప్పటి వరకు కూడా దాని దాఖలాలు కానీ దాని సిగ్నల్ కానీ అలాగే దాంట్లో ప్రయాణం చేసే ప్రయాణికుల చిన్న అవశేషాలు కూడా దొరకకపోవడం అనేది కూడా మనకి ఇంతకు ముందు అనుభవం ఉంది చెన్నై టు అండమానిలో. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇలా జరగడం అనేది ఇది రెండోసారినే చెప్పచ్చు ఈ ఏరియాలో చెన్నై బేస్ నుంచి. ఈ రకంగా ఏంటంటే ఏదైనా తీవ్రవాద చర్య, లేదంటే సాంకేతిక లోపమా, లేదంటే అనుకోకుండా ఏదైనా సముద్రంలోంచి కూలిపోయిందా, లేదంటే అనేది కూడా ఇంకా ప్రస్తుతానికి ఏది కూడా తెర మీదకి రాలేదు. ప్రతోష్, ప్రస్తుతం ఏంటంటే విచారణ జరుగుతున్నారు, ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కాసేపటికైనా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ లో కూడా తామరం ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతం ఈ మీడియాతో కూడా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదని తెలియలేదు. ప్రస్తుతానికి మీడియా కూడా అక్కడికి చేరుకుంటాం. సంతోష్, అయితే విమానం ప్రయాణిస్తున్న మార్గంలో వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది వసుంధర? ప్రస్తుతానికి వాతావరణం కూడా సాధారణంగా ఉంది. పర్పస్ ఏంటంటే ఇక్కడ తుఫాన్ అనేది ఏదీ లేదు, అలాగే వర్షం అనేది ఏది లేదు. కేవలం ఏంటంటే అక్కడక్కడ మబ్బులు తప్ప ప్రస్తుతానికి చెన్నై టు అండమాన్ అనేది ఇది పెద్దగా వాతావరణంలో కూడా ఏది అనుకున్నంత వేగవంతమైన గాలులు కానీ, లేదంటే ఏదైనా ఆ ఏరియాలో ఏదైనా పక్షుల ఇది కానీ ఇటువంటి అనుమానాస్పదమైన ఏది కూడా లేదు. వాతావరణం బాగుంది, ఎందుకంటే వాతావరణం బాగున్న వల్లనే ఈ ఫ్లైట్ అనేది ఇక్కడ నుంచి బయలుదేరింది. అది ఎయిర్ ఫోర్స్ విమానం అంటే అన్ని చూసుకునే బయలుదేరతారు. పర్పస్ అయితే అన్ని బాగుండి కూడా విమానం మాయమైంది అంటే దీంట్లో ఏంటి జరిగింది అనేది కూడా ప్రస్తుతం విచారణలోనే బయటకు పడుతుంది. అయితే ఆ విచారణకి మనకి ఎంత కాలం పడుతుంది, లేదంటే ఎన్ని గంటలు పడుతుందని కూడా తెలియడం లేదు. ఎందుకంటే తిరిగి ఒక్కసారి సిగ్నల్స్ బాగుండి సాంకేతిక లోపం సరిచేసుకుంటే ఖచ్చితంగా ఈ రాడార్ సిగ్నల్ లోకి విమానం ఉండే గుర్తు అనేది రావడానికి అవకాశం ఉంది. దాంతో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఏది కూడా దాఖలాలు తెలియలేదు, లభ్యం కాలేదు. పరితోష్, మొత్తం 29 మంది ప్రయాణిస్తున్న ఆ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ విమానం ఆచూకీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన మరుక్షణం మనం ప్రతినిధులతో మాట్లాడుతున్నాం.